సినిమాల్లో రాణించాలంటే టాలెంట్ ఒకటే ఉంటే సరిపోదు, వెనకాల సినీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి అని చాలామంది అంటూ ఉంటారు. అలానే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే తమ టాలెంట్తో హీరోలుగా రాణిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో అప్పట్లో ఒకరున్నారు, కానీ సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వాళ్ళల్లో వాళ్ళకి దూరంగా ఉన్నారంటారు. అంటే సినీ ఇండస్ట్రీలో అప్పట్లో కుటుంబానికి చెందిన వాళ్ళు సినిమాల్లో ఉండేవాళ్ళంటే తండ్రిని బట్టి కొడుకు, నాన్నని బట్టి తమ్ముడు, ఇలా చాలా తక్కువ స్థాయిలో వారసత్వం ఉండేది. కానీ ఇప్పుడు ఆ కాలంతో పోల్చుకుంటే ఈ కాలంలో సినిమాల్లో నటించే వారసుల సంఖ్య పెరిగిపోతుంది. ప్రస్తుతం టాలీవుడ్లో 4-5 కుటుంబాల వారసులే ఎక్కువగా ఫ్యామిలీలో కనిపిస్తూ ఉన్నారు. అక్కినేని ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, అలాగే మెగాస్టార్ ఫ్యామిలీ, ఇక ఘట్టమనేని ఫ్యామిలీ, దగ్గుపాటి ఫ్యామిలీల జోరు బాగా కనిపిస్తుంది. వీళ్ళ నుంచి ఎక్కువ మంది హీరోలు సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తూ ఉన్నారు. మొదటిగా మెగాస్టార్ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికీ 3 మెగా బ్రదర్స్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారైతే 3 మెగా బ్రదర్స్ ఇండస్ట్రీలో చాలా పేరు తెచ్చుకున్నారు. అయితే వాళ్ళ తరం తర్వాతి వారసులు కూడా సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పటికీ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి 1 dozen మంది కూడా దాటాక టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అందరి ఫ్యామిలీతో పోలిస్తే మెగా ఫ్యామిలీల్లో హీరోల లిస్టు చాలా పెద్దదే. అలాగే అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా వచ్చిన అక్కినేని కింగ్ నాగార్జున సార్ అంటే ఆయన మీద కూడా ప్రేక్షకులకి బాగా గురి. ఆయన కొడుకులుగా అఖిల్, నాగ చైతన్యను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అంతేకాక ఫ్యామిలీ నుంచి హీరోలుగా సుశాంత్, అలాగే సుమంత్, ఇంకా అఖిల్ లాంటి వాళ్ళు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇక దగ్గుపాటి హీరోలతో ముందుగా వినిపించే పేరు విక్టరీ వెంకటేష్. హీరో వింకీ అడిగితే ఏదైనా సరే సురేష్ బాబు మాత్రం కాదనరు, అందుకే నిర్మాతగా ఎదిగారు. తర్వాత మరొక దగ్గుపాటి హీరో అయిన రానా సినిమాలు నటిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆ ఫ్యామిలీతో నటించే అభిరామ్ దగ్గుపాటి కూడా హీరోగా రాబోతున్నారన్న సంగతి ఇప్పుడే తెలిసింది. ఇక నందమూరిగా ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్పాలి అంటే మిగతా విషయాల్లో కూడా చెప్పని అవసరం లేదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అసలు శిశురు వారసుడు బాలకృష్ణ నందమూరి ఫ్యామిలీ నుంచి నిరూపించుకున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా చాలామంది ఇండస్ట్రీలో ప్రవేశించారు. బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సహా ఇలా టాలీవుడ్లో అడుగు పెట్టేశారు. ఇప్పుడు కొడుకు మోక్షజ్ఞ కూడా సినిమాలో నటించబోతున్నారు. అలాగే ఘటమనేని కృష్ణ ఫ్యామిలీ నుంచి కూడా నరేష్, మహేష్ బాబు, సుధీర్ బాబు ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.